గోధుమ పిండి 2 కప్పులు చక్కెర 1 కప్పు గుడ్లు 4 వెన్న 1 కప్పు బేకింగ్ పౌడర్ 2 స్పూన్లు మామూలుగా కేక్ అంటే మనం ఓవెన్ లో చేసుకుంటాం కదా కానీ నేను మీకు చూపించబోయేది మీకు గ్యాస్ స్టవ్ పైన కేక్ తయారు చేసే విధానం ఇది కేక్ బౌల్ కింద దీనికి ఒక చిన్న పాత్ర ఉంటుంది దానిలో మనం ఇలా ఇసుక నింపి పెట్టుకోవాలి ఇది దీనిపైన ఇలా మూత అవుతుంది ఇప్పుడు మనం కేక్ తయారీ విధానం చూస్తామా బౌల్ కి మనము కేక్ అతుక్కోకుండా ఇలా నెయ్యి రాసుకోవాలి ముందుగా బౌల్ కు కేక్ అతుక్కోకుండా ఇలా చుట్టూరా నెయ్యి రాసుకోవాలి ఇప్పుడు ఇసుక నింపిన ఈ పాత్రను స్టవ్ మీద పెట్టి వెలిగించి దీనిపైన ఈ పెద్ద పాత్రను పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి అంతలో మనం కేక్ కావాల్సినవన్నీ మిక్సీలో వేసేసుకుందాం ముందుగా ఎగ్స్ ఎగ్స్ వేసేసి మిక్సీలో వేసి నురగ వచ్చే వరకు తిప్పాలి తర్వాత చక్కెర వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వెన్న ఇప్పుడు గోధుమ పిండి వేసుకుందాం 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేద్దాం 1 కప్పు గోధుమ పిండి వేసేసి ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అన్నీ బాగా కలిసేటట్టు మిక్సీలో వేసుకున్న ఈ మిశ్రమాన్ని కేక్ పాత్రలోకి వేసుకుందాం ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని కేక్ పాత్రలోకి వేసేసుకుందాం మూత పెట్టేస్తాం ఇలా సిమ్లోనే 1/2 గంట ఉంచాలి